తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పరశురామంలో పుట్టినరోజు సందర్భంగా పలువురు బీసీ నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తమ నేత అయిన హనుమాన్లు ఆధ్వర్యంలో బీసీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఐక్యత కోసం కృషి చేస్తున్న హనుమాన్లు ఆయురారోగ్యాలతో ఉండాలని సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పరశురామంలో పుట్టినరోజు సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల శాఖ అధ్యక్షులు రామగౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రామగౌడ్ తదితరులు మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవం కోసం పరశురామాలు చేస్తున్న కృషి ఎరలేనిదని, ఆయన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు పండుగలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు యువజన నేత నేరెళ్ల అనిల్ గౌడ్, ఎగుర్ల కరుణాకర్, ఆకునూరి దేవయ్య, రంగురాజు, ఒక్కు బారణింగం, సత్యయ్య, గుంటి వెంకటేష్, ప్రవీణ్, బండి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పరశురామన్ను గారి నలభై ఏడవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన ఆరోగ్యంగా ఉండి మరి మీ పదవులు పొందాలని, మరి బీసీల కోసము మరి గత 30 సంవత్సరాలుగా మరి పోరాటం చేస్తూ అలిపెలుపని పోరాటం చేస్తూ మరి బీసీల హక్కుల కోసం మరి కోరికల కోసం మరి సాధిస్తూ అందరి కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మరి పోరాటం చేస్తున్న ఆయనకు మేము ఈరోజు రంగలపల్లి మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో మరి యువ నాయకులు అనిలు అక్కడే శుభ సంఘం మండల పేరు రేగుట్ల కరుణాకర్ గారు, ఇంకా ముఖ్య నాయకులు అందరూ మరి జా సత్తయ్య గారు, అక్కడే బండి శ్రీనివాస్ గారు, రేగుల కనకయ్య గారు, లక్ష్మణ గారు, రవి గారు, మరి ముద్దురాజు ముద్దుబిడ్డలు, అదేవిధంగా రంగు రాజు గారు, రవీణ్ గారు, మా యాదగిరి గారు, సీనియర్ నాయకులు, బీస్ సంక్షేమ సంఘం, అట్లే చారువాన సంఘం, ఆపులు దేవే గారు, ఇంకా అందరికీ ఒప్పు లింగం గారు, బీసీ నాయకులు, మరి అందరికీ పేరు పేరున మరి రజక సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘం, అన్ని సంఘాల వారు మరి వచ్చారు. అట్లే గోనె రాయమల్లు గారు అందరికీ పేరు పేరున మరి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రానున్న కాలంలో మరి బీసీలను అందరూ ఐక్యంగా ఉండి మరి కేంద్ర ప్రభుత్వము బీసీలకు చాలా అన్యాయం చేస్తూ ఉంది, మరి బీసీ ప్రధానమంత్రి అయిన మోడీ గారు మరి బీసీలకు ఎలాంటి సంక్షేమ పథకాలు మరి ఇవ్వడం లేదు, మరి ఎందుకంటే ముఖ్యంగా బీసీలకు కేంద్రంలో మరి ముఖ్యమైన ఏంటంటే కేంద్ర మంత్రిత్వ శాఖ లేదు బీసీలకు.